సైన్స్ అంతా అపరావిద్యకు సంబంధించినది, వేదాంతం అంతా పరావిద్యకు సంబంధించినది. సైన్స్లో ఏం తెలుసుకుంటాము, సైన్స్ ఇస్ ఎ సిస్టమేటిక్ స్టడీ ఆఫ్ నాలెడ్జ్ డీలింగ్ విత్ సమ్ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఆఫ్ నేచర్. ప్రకృతిలోని ఏదైనా ఒక సంఘటనాన్ని, ఒక విషయాన్ని గురించి వ్యవస్థితమైన రీతిలో, క్రమబద్ధమైన రీతిలో తెలిపేది విజ్ఞానం. ఈరోజు సైన్స్ ఎంతగా పెరిగిపోతుంది, మనిషి ఆకాశంలో విహరిస్తున్నాడు, నీటిలో ఈదుతున్నాడు చేపల మాదిరిగా, ఎన్నో ప్రకృతి రహస్యాలను వేధిస్తున్నాడు మనం. ఇదంతా సైన్స్కు సంబంధించినది. అక్కడ కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని లక్షణాలు ఉన్నాయి. అబ్జర్వేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఫార్మేషన్ ఆఫ్ హైపోథెసిస్, జనరలైజేషన్, వెరిఫికేషన్, ఈ నాలుగు లక్షణాలను ఆధారంగా తీసుకొని విజ్ఞాని ముందంజ వేస్తాడు విజ్ఞాన క్షేత్రంలో. వేదాంత మార్గం, ఇది కూడా సైన్సే, ఇది కూడా విజ్ఞానమే. స్పిరిచువాలిటీ ఈజ్ ఆల్సో ఏ సైన్స్, ఇట్ ఇస్ ఆల్సో ఏ సిస్టమేటిక్ స్టడీ విచ్ డీల్స్ విత్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచర్, సోల్ అండ్ గాడ్. ప్రకృతిని గురించి, ఆత్మను గురించి, పరమాత్మను గురించి తెలిపేదే ఈ వేదాంతం. దీంట్లో కూడా ఒక క్రమం ఉంది. ఋషులు అనాది కాలంలో విశ్వాన్ని చూసినారు, భౌతిక పదార్థాలను చూసినారు, ఖగోళ భూగోళము జీవశాస్త్రాలను తరిచి చూసినారు. దీనికి అతీతమైన శక్తి ఉందే అనే ఆలోచన వాళ్ళ హృదయంలో చేరింది. ఇదంతా చూస్తున్నాం, దీనికి అతీతమైనది ఉందే, ఉండవచ్చు అని ఊహించినారు. అప్పుడు ప్రయాణం చేసినారు అంతరంగంలో. ఇదంతా బహిరంగ సాధన, ఇక్కడ సైన్స్ అంతా చేస్తుందే బహిరంగ సాధన. అంతరంగంలో ఋషి ప్రయాణం చేసినాడు, అక్కడ అద్భుతమైన సత్యాన్ని కనుగొన్నాడు ఋషి. శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః ఆయే ధామాని దివ్యాని దస్తుః వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్త తమేవ విదిత్వా అతిమృత్యువేతి నాణ్యః పంత విద్యతి అయనాయ. ఉపనిషత్ ఋషులు ఛాలెంజ్ చేసి చెప్పినారు ఈ మాట. అమృతపుత్రులారా, దివ్యలోకవాసులారా, ఋషి అంటున్నాడు, నేను కనుగొన్న సత్యం మీకు చెప్తున్నాను వినండి. శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః ఆయే ధామాని దివ్యాని దస్తుః వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తా. ఈ ప్రకృతికి అతీతంగా ఉన్నటువంటిది, అంతరంగములో ప్రజ్వలిస్తున్నటువంటిది, ఆ దివ్య జ్యోతిని సూర్యుని వెలుగుతో పోలినటువంటిది ఒక దివ్యుడైన పరమాత్మను మేము అంతరంగంలో కనుగొన్నాము. ఇది సత్యము 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 అని ఉపనిషత్ ఋషులు ఛాలెంజ్ చేసి చెప్పినారు. అదే వేదాంతం చెప్తుంది, మన జీవితం యొక్క గమ్యం కూడా ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. భగవద్గీతాచార్యుడు కూడా నొక్కి నొక్కి చెప్పినాడు ఈ మాట. కవిం పురాణ మనుషాశితార మనోరణీయాంశ మనుస్మరేత్య సర్వస్య దాతార మచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసా పరస్త. ఆ చీకటికి ఆవల ఉన్నటువంటి ఆ ప్రజ్వలించే జ్యోతి నీలోనే ఉంది, నూరే ఇలాహీ నీలోనే ఉంది, దాన్ని చూసుకో. జీవిత గమ్యమది, జీవిత లక్ష్యమిది, దాన్ని చూసిన వాడే ఋషు, దాన్ని చూసిన వాడే మహాత్ముడు, దాన్ని చూసిన వాడే దేవుడు అన్నాడు. అంతరంగ మెరుగ హరుడవును గురుడవును, అంతరంగ మెరుగుడ ఆర్యుడగను, అంతరంగ మెరిగిన వాడెపో శివయోగి విశ్వదాభిరామ వినురవే. ఆ అంతరంగంలో ఉండే ప్రజ్వలించి ఆ జ్యోతిని చూడాలి, ఆ జ్యోతిని దర్శించాలి. అదే జీవనం యొక్క లక్ష్యం. ఇది వేదాంతం చెప్తుంది. మనం పూజలు చేస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, నమాజులు చేస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, మెడిటేషన్ చేస్తున్నాం. హ్యావ్ సీన్ ద డివైన్ లైట్ ఇన్ యూ? అది చూడని నాడు నీ పూజలు పనికిరావు, మీ ప్రార్థనలు పనికిరావు, మీ సేవలు పనికిరావు. అది చూడాలి, చూడాలి, చూసే తీరాలి.
అక్కడే పరమాత్ముడు దర్శనమవుతాడు.